హాయ్ అండి యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ వెల్కమ్. నా పేరు జగదీష్. ముందుగా మీకు అందరికీ స్కిల్ వరల్డ్ ఛానల్కి వెల్కమ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం వీడియో చేయబోతున్నాం. సో దీంట్లో ఏంటంటే మనం ఈరోజు జాయింట్ వెంచర్ బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో జాయింట్ వెంచర్కి సంబంధించిన ఫస్ట్ వీడియో ఇది. సో ఈ వీడియోలో ఏంటంటే జాయింట్ వెంచర్ అంటే ఏంటి, సో దానికి దానికి పార్ట్నర్షిప్కి డిఫరెన్సెస్ ఏంటి, సో ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము ఈ వీడియోలో మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో అసలు ఇంతకీ జాయింట్ వెంచర్ బిజినెస్ అంటే ఏంటి? సో మామూలుగా మనం జాయింట్ వెంచర్ అంటే ఏంటి అంటే, జాయింట్ అంటే కలిసి, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒక స్పెసిఫిక్ పర్పస్ అంటే ఒక ఉద్దేశంతో ఏదైనా చిన్న సైజ్ ఆఫ్ పార్ట్నర్షిప్ చేస్తే దాన్ని జాయింట్ వెంచర్ అంటారు. అంటే మీకు అర్థం కావడం కోసం ఇక్కడ పార్ట్నర్షిప్ అనే పేరు వాడటం జరిగింది, కానీ యాక్చువల్లీ ఇది పార్ట్నర్షిప్ బిజినెస్, దీనికి సంబంధమే లేదు. సో పార్ట్నర్షిప్ బిజినెస్ అనేది సపరేట్, ఆల్ టుగెదర్ అది సపరేట్గా వెళ్తుంది. కానీ జాయింట్ వెంచర్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఒక పర్పస్ పెట్టుకొని వాళ్ళు ఒక ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఆ బిజినెస్ని చేస్తారు. ఎప్పుడైతే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయి వాళ్ళు ఆ టార్గెట్ని రీచ్ అయిపోతారో, ఆ పార్ట్నర్ ఏదైతే వాళ్ళ మధ్య ఉండే ఏమంటారు అది పార్ట్నర్షిప్ లాంటి అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడితో అయిపోతుంది. అంటే వాళ్ళ బిజినెస్ ఇంకా అక్కడితో క్లోజ్ చేసేస్తారు, ఆ జాయింట్ వెంచర్షిప్ అనేది అయిపోతుంది అనమాట. సో అది ఏంటి, మీనింగ్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం. సో జాయింట్ వెంచర్కి సంబంధించిన ఇక్కడ మీనింగ్ జస్ట్ నేను టైప్ చేశాను ఏంటంటే, టూ ఆర్ మోర్ పర్సన్స్ కంబైన్ అండ్ డూ సమ్ బిజినెస్ అండ్ డివైడ్ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్ ఇన్ అన్ అగ్రీడ్ రేషియో. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే కలిసి ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ని ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు అంటే ఒక పర్పస్ కోసం స్టార్ట్ చేస్తారు. ఆ పర్పస్ని కూడా రీచ్ అయ్యేటప్పటికి ప్రాఫిట్స్ లాసెస్ని ఎంతెంత ఎవరెవరు ఎంతెంత షేర్ చేసుకోవాలో వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా జాయింట్ వెంచర్ అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే, దాంట్లో కొన్ని కీ పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కీ పాయింట్స్ ఏంటి అంటే ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది, అగ్రిమెంట్ బిట్వీన్ కో వెంచరర్స్ ఫర్ ఏ స్పెసిఫిక్ వెంచర్. సో అక్కడ అగ్రిమెంట్ ఏంటి అంటే, ఖచ్చితంగా ఒక అగ్రిమెంట్ అనేది అంటే ఇవాళ రేపు కంపల్సరీ ప్రతి బిజినెస్లో ఏంటంటే అగ్రిమెంట్ అనేది మ్యాండేటరీగా చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే జాయింట్ వెంచర్ ఖచ్చితంగా అగ్రిమెంట్ చేసుకోవాలన్న రూల్ ఏమీ లేకపోయినప్పటికీ, సో ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఏముంటుంది అంటే అది అగ్రిమెంట్ అంటే నాట్ ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంట్ రూపంలోనే కాదు, మామూలుగా అనుకున్నా సరే వాళ్ళు అనుకోని ఏ విధంగా అనుకుంటారంటే, ఈ ఒక స్పెసిఫిక్ పర్పస్ని రీచ్ అవ్వాలి, అచీవ్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. సో అది వాళ్ళు అగ్రి అవుతారు ఇద్దరు కలిసి. అలాగే నెక్స్ట్ వచ్చి ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఆ అగ్రిమెంట్ ఏదైతే అగ్రిమెంట్ ఉంటే ఆ అగ్రిమెంట్లో ఏదైతే ప్రాఫిట్స్ అండ్ లాసెస్ అంటే నీకు 10%, నాకు 5%, లేదు 1%, 1:1, 2:1, ఆ రేషియో అంటే నీకు డబలా నాకు సింగిల్ ప్రాఫిట్ రావాలా, ఏంటి ఎలా ప్రాఫిట్స్ని లాసెస్ని పంచుకోవాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే 50-50% లేకపోతే 30-70, 60-40 ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఆ రేషియో ప్రకారంగా ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు అగ్రిమెంట్ లేకుండా నార్మల్గా దిగేస్తే ఈక్వల్గా వాళ్ళు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, ఏదైతే ఒక స్పెసిఫిక్ అచీవ్ని అంటే ఒక టార్గెట్ని రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ జాయింట్ వెంచర్ బిజినెస్ని స్టార్ట్ చేశారో, ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత వాళ్ళ వెంచర్షిప్, వాళ్ళ బిజినెస్ ఏమైపోతుంది అంటే అక్కడికి క్లోజ్ చేసేస్తారు, అక్కడితో అయిపోతుంది వాళ్ళ టెంపరీ పార్ట్నర్షిప్, అక్కడితో అయిపోతుంది. సో అందుకే దీన్ని పార్ట్నర్షిప్ బిజినెస్ అని కాకుండా జాయింట్ వెంచర్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇక్కడ మిస్టర్ ఎక్స్ అని ఒక అతను ఉన్నాడు, అలాగే మిస్టర్ వై అని ఒక పర్సన్ ఉన్నాడు. సో వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ వెంచర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ వాళ్ళ పర్పస్ మెయిన్, ఆ ఈ జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, వాళ్ళు ఒక ఆఫీస్ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఇన్ కేస్ ఆ ఆఫీస్ బిల్డింగ్ కనుక కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ చేసేస్తే వీళ్ళ యొక్క జాయింట్ వెంచర్షిప్ ఏదైతే బిజినెస్ ఉందో, వీళ్ళ అగ్రిమెంట్, వీళ్ళ బిజినెస్ అన్ని కూడా అక్కడితో క్లోజ్ అయిపోతాయి అనమాట. మళ్ళీ వాళ్ళు కావాలంటే ఫ్రెష్గా ఇంకొక జాయింట్ వెంచర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ జాయింట్ వెంచర్ అంటే మీనింగ్ ఏంటి, ఒక పర్పస్ని రీచ్ అవ్వాలి, ఆ పర్పస్ని రీచ్ అయిన తర్వాత అది అయిపోతుంది. మళ్ళీ కావాలంటే కలిసి చేసుకోవాలి అని అనుకుంటే ఇంకొక జాయింట్ వెంచర్షిప్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్నే మనం జాయింట్ వెంచర్ బిజినెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది క్లియర్ కదండి. ఇది కన్స్ట్రక్షన్ ఆఫీస్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఆ ఆఫీస్ బిల్డింగ్ వన్స్ ఒకసారి ఫినిష్ అయిపోతే అక్కడితోటి వాళ్ళ జాయింట్ వెంచర్ బిజినెస్ అనేది
క్లోజ్ అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట, రైట్? సో అయితే ఇక్కడ బిజినెస్లో ఎవరైతే మామూలుగా పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని పార్ట్నర్స్ అని పిలవడం జరుగుతుంది. అదే మన జాయింట్ వెంచర్షిప్ బిజినెస్లో ఎవరైతే కలిసి జాయింట్గా బిజినెస్ని చేస్తున్నారో వాళ్ళని కో వెంచరర్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ మూవ్ అవుతున్నాను నేను. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే, ఇది మరి పార్ట్నర్షిప్కి జాయింట్ వెంచర్కి డిఫరెన్సెస్ ఏంటి? పార్ట్నర్షిప్ జాయింట్ వెంచర్ ఒకటేలాగుందిగా, ఆల్మోస్ట్ ఒకటేలాగుంది. ఇక్కడ ఇద్దరు కలిసి చేస్తారు, అక్కడ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేస్తారు. సో ఇక్కడ కూడా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి చేయొచ్చు జాయింట్ వెంచర్లో, అట్ ద సేమ్ టైం పార్ట్నర్షిప్లో. మరి డిఫరెన్సెస్ ఏమేమి ఉంటుంది పెద్ద అంటే, రెండు వేర్వేరు అని చెప్తున్నాం కదా, అంత వేర్వేరు అని చెప్పడానికి గల రీజన్స్ లేదా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయి. సో ఆ పాయింట్స్ ఇక్కడ తీసుకోవడం రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే జాయింట్ వెంచర్లో మనం ఏం చేస్తామంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ తోటి ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది కలిసి బిజినెస్ని చేస్తారు. పార్ట్నర్షిప్లో స్పెసిఫిక్ పర్పస్ అని ఏమీ ఉండదు, వచ్చిన ప్రాఫిట్స్ లాసెస్ని షేర్ చేసుకుంటారు వాళ్ళు అనుకున్న పర్సంటేజ్ ప్రకారం అంతే. అదే ఇక్కడ మన జాయింట్ వెంచర్లో ఆ స్పెసిఫిక్ పర్పస్ అని ఉంటుంది, అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏమంటారు దాన్ని ఆఫీస్ బిల్డింగ్ అని కానీ, లేదు కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ కానీ, లేదు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంకేదన్నా, నాట్ ఓన్లీ కన్స్ట్రక్షన్, ఇంకే బిజినెస్ అయినా సరే వాళ్ళు జాయింట్గా కలిసి చేస్తారు. ఆ పర్పస్ రీచ్ అయిన తర్వాత అక్కడతోటి వాళ్ళ అగ్రిమెంట్ కానీ వాళ్ళ బిజినెస్ కోవెంచర్షిప్ కానీ అంతా కూడా ఎండ్ అయిపోతుంది. కానీ పార్ట్నర్షిప్లో అలా కాదు, వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటారు ఎప్పటికీ. అలాగే ఇక్కడ ఏంటంటే జాయింట్ వెంచర్కి సపరేట్గా ఎటువంటి కూడా లా అనేది ఏది కూడా యాప్ట్గా లేదు, అంటే సపరేట్ చట్టం అనేది జాయింట్ వెంచర్షిప్ బిజినెస్కి లేదు. పార్ట్నర్షిప్కి 1932 యాక్ట్ అనేది ఉంది కాబట్టి ఆ 1932 యాక్ట్లో చెప్పిన దాని ప్రకారమే వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వాలి. అదే మన జాయింట్ వెంచర్షిప్లోకి వచ్చేటప్పటికి ఎవరైతే పర్సన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారో ఆ పర్సన్స్ని మనం ఏమని పిలుస్తాము, కోవెంచరర్స్ అని చెప్పి పిలుస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పాము. అదే పార్ట్నర్షిప్లో అయితే మనం పార్ట్నర్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అదే పార్ట్నర్షిప్లో మైనర్ పార్ట్నర్గా ఉండొచ్చా అంటే ఇన్ సమ్ కేసెస్ ఉండొచ్చు, అయితే అతనికి ఓన్లీ బెనిఫిట్స్ మాత్రమే వర్తిస్తాయి అని చెప్పి పార్ట్నర్షిప్ యాక్ట్ చెప్పడం జరుగుతుంది. అదే జాయింట్ వెంచర్షిప్లోకి వచ్చేటప్పటికి మైనర్కి ఎటువంటి ఎంట్రీ అనేది ఉండదు, అసలు మైనర్ ఎలిజిబుల్ కాదు జాయింట్ వెంచర్ బిజినెస్కి. ఓకే, సో నెక్స్ట్ అలాగే చూస్తే జాయింట్ వెంచర్ బిజినెస్ ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారో, వాళ్ళు అనుకున్న స్పెసిఫిక్ పర్పస్ అచీవ్ అవుతారో అప్పటితోటి వాళ్ళ జాయింట్ వెంచర్షిప్ బిజినెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. వేరే పార్ట్నర్షిప్కి వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ అనేది మనకి ఏంటంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ ప్రకారం వెళ్తుంది. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ బేసిస్ ఏంటి అంటే నేను చూస్తున్నంత కాలం బిజినెస్ నడుస్తూనే ఉండాలి, పోతూనే ఉండాలి, ఫ్యూచర్ అంతా కూడా ఎక్కడ ఆగకూడదు అన్న ఉద్దేశంతో పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతారు. జాయింట్ వెంచర్లో అలా కాదు, వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయితే అక్కడితో అది క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా కావాలంటే మళ్ళీ జాయింట్ వెంచర్షిప్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఓకే, సో అలాగే ఇక్కడ ఏంటంటే జాయింట్ వెంచర్లో స్పెసిఫిక్ ట్రేడ్ నేమ్ అనేది ఏమి ఉండదు, అంటే నార్మల్గా కలిసి చేసుకుంటారు. కానీ పార్ట్నర్షిప్లో అలా కాదు, పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైనా ఉంటే అసోసియేట్స్ అని చెప్పి కంపల్సరీగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇచ్చాను ఏబీసీ అసోసియేట్స్ అని చెప్పి, అసోసియేట్స్ అనే పదాన్ని ఖచ్చితంగా పార్ట్నర్షిప్ బిజినెస్లో మెన్షన్ చేయాలి యాజ్ పర్ ద పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఇక్కడ మనకి అసలు చట్టమే లేదు కాబట్టి దానికి అసలు సంబంధం కూడా లేదన్నమాట, పోలికే లేదు. అలాగే నెక్స్ట్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే ప్రాఫిట్స్ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటారు, ఎలా పంచుకుంటారు జాయింట్ వెంచర్షిప్లో పార్ట్నర్షిప్లో అంటే, జాయింట్ వెంచర్షిప్లో ఈ జాయింట్ వెంచర్ అనేది షార్ట్ టర్మ్ తక్కువ పీరియడ్లో అయితే మధ్యలో కానీ తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత ఒకసారి కన్నా పంచుకోవచ్చు. కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ అలా కాదు కదా, ఇది చాలా లాంగ్ రన్లో వెళ్తుంది కాబట్టి ఇయర్లీ వీళ్ళు బుక్స్ని ప్రిపేర్ చేసి సో దానివల్ల వచ్చే ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ వాళ్ళు అనుకున్న ఏదైతే అగ్రిమెంట్లో ఉండే రేషియో పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు డివైడ్ చేసి షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అదే నెక్స్ట్ బుక్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి అంటే బుక్స్ మ్యాండేటరీనా కాదా అని అంటే, పార్ట్నర్షిప్ బిజినెస్లో అయితే యాక్ట్ చట్టం ఉంది కాబట్టి కంపల్సరీగా వాళ్ళు ఏం చేయాలి అంటే బిజినెస్ బుక్స్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ జాయింట్ వెంచర్లో మ్యాండేటరీ కాదు, బట్ క్లారిటీ కోసం ఎవరైనా మనం అకౌంట్స్ని ప్రిపేర్ చేయాల్సిందే. సో కాబట్టి అందరూ ప్రిపేర్ చేస్తారు, బట్ అక్కడ మ్యాండేటరీ అనేది ఎక్కడా లేదు, బట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది జాయింట్ వెంచర్కి పార్ట్నర్షిప్కి ఉండే డిఫరెన్సెస్. సో జాయింట్ వెంచర్షిప్ బిజినెస్కి పార్ట్నర్షిప్ బిజినెస్కి మనకి ఇంత చాలా తేడా ఉంది కాబట్టి
మనం రెండింటిని ఒకటే అని చెప్పి పిలవటానికి వీలు లేదన్నమాట. రైట్? సో ఇప్పుడు మరి ఇదే జాయింట్ వెంచర్షిప్ బిజినెస్ని చేయాలి అంటే దీంట్లో మనం అకౌంటింగ్ ఎలా ఫాలో అవ్వాలి, దానికి బేసిక్ స్టెప్ ఏదైనా ఉందా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఈ చిన్న బేసిక్ ఏదైతే నేను ఇక్కడ ఇచ్చిన ఈ చార్ట్ ఏదైతే ఉందో ఈ చార్ట్ని కంపల్సరీగా అర్థం చేసుకోగలగాలి. ఈ చార్ట్ అర్థమైంది అంటే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, మనం ఎలా ఫాలో అవ్వచ్చు, అకౌంటింగ్ ఎలా వేయచ్చు అనేది మనకు ఒక 100% క్లారిటీ అనేది వస్తుంది. జాయింట్ వెంచర్ అకౌంటింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అంటే 3 రకాలుగా అకౌంట్స్ వేయచ్చు. అతి ముఖ్యంగా ఏంటంటే అంటే సింపుల్గా హై లెవెల్లో 3 రకాలు, మళ్ళీ దాంట్లో సబ్ లెవెల్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే వెన్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్, సపరేట్గా గనక జాయింట్ వెంచర్ కోసం బుక్స్ని గనక మెయింటైన్ చేస్తే అప్పుడు ఎలా ఏ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తారు, అవి ఎలా వేస్తారు అనేది ఒక పాయింట్ అయితే అంటే ఒక లెవెల్. ఇంకొక లెవెల్ ఏంటి అంటే ఒక ఎవరో ఒక కో వెంచర్ నుండి ఒకతను మాత్రమే హ్యాండిల్ చేస్తాడు. వెన్ ఓన్లీ వన్ వెంచరర్ కీప్ ద అకౌంట్స్, ఒక కో వెంచరర్ మాత్రమే ఏం చేస్తాడంటే మొత్తం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్నింటిని కూడా మెయింటైన్ చేస్తే అతను ఏ టైప్స్ ఆఫ్ బుక్స్ని మెయింటైన్ చేస్తాడు, ఎలా అకౌంట్స్ వేస్తాడు అనేది ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. అదే ఇంకొకటి ఏంటంటే వెన్ ఆల్ వెంచరర్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, వేరే అతను ఉన్నాడు, ఇద్దరం కలిసి వెంచర్షిప్ స్టార్ట్ చేస్తాం, నేను వేస్తాను అకౌంట్స్, అతను వేస్తాడు, ఇద్దరం కలిసి లాస్ట్లో ఏంటంటే క్లబ్ చేసి చెక్ చేసుకొని ఓకే అంత పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన మెథడ్ ఏదైతే వెన్ సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్ ఏదైతే ఉందో దాంట్లో జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనే ఒక అకౌంట్ వేస్తారు, అలాగే జాయింట్ వెంచర్ అకౌంట్ ఉంటుంది, పర్సనల్ అకౌంట్ ఫర్ ఈచ్ వెంచర్, అంటే ఇద్దరు వెంచరర్స్ ఉంటే ఇద్దరు వెంచరర్స్ అకౌంట్స్ సపరేట్గా వేసి ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే అకౌంటింగ్ అలా వేయడం జరుగుతుంది. అలా కాకుండా ఒకే ఒక వెంచరర్ని కనుక మెయింటైన్ చేస్తే అతను ఏం చేస్తాడంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అదే ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అదే పిఎన్ఎల్ అంటే అనే ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తాడు, కో వెంచరర్స్ యొక్క పర్సనల్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తాడు, అక్కడతోటి అతను అక్కడ వరకే ప్రిపేర్ చేయడం జరుగుతుంది, ఇంకొక అతను అసలు ప్రిపేర్ కూడా చేయడు. అలా కాకుండా ఎవరి పాటికి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి అలాంటి సందర్భంలో ఎలా ఉంటుంది అంటే ఒకటేంటి అంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే రెగ్యులర్గా దాన్ని రికార్డ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది, ఒకవేళ జరిగిన వెంటనే కాకుండా అంతా అయిపోయిన తర్వాత సపరేట్గా నోట్ చేసుకుని లాస్ట్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ వేసే పద్ధతి ఉంటుంది. సో రెగ్యులర్గా కనుక అకౌంట్స్ని మెయింటైన్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే ట్రాన్సాక్షన్ మేడ్ అండ్ ఇన్ఫార్మ్డ్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్ బేసిస్ అని చెప్తాము. సో దానివల్ల మనం జాయింట్ వెంచర్ అకౌంట్ని మెయింటైన్ చేస్తాం, పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ కో వెంచరర్స్ని మెయింటైన్ చేస్తాం. మనం ఆల్రెడీ ఈ 2 మెథడ్స్లో చూసిన పాయింట్స్ ఏవి కూడా కొత్తగా వచ్చేటివి ఏమీ లేవు. అదే కాకుండా నేను చెప్పినట్టు ఒక్కసారి వెంచర్షిప్ అంతా ఎండింగ్కి వచ్చి ఇంకా క్లోజ్ అయిపోతుంది అన్న టైంలో అకౌంట్స్ వేసి క్లోజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ మెథడ్ని మనం ఏమంటామంటే మెమరాండమ్ మెథడ్ అంటాం. అది చాలా చాలా పాపులర్ మెథడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ ఇది. సో దీంట్లో ఏంటంటే వన్ అకౌంట్ దట్ ఈస్ పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ అదర్ పార్టీస్ అందరి పార్టీస్ యొక్క, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చి అవతల వ్యక్తిది వేస్తాను, అవతల వ్యక్తి కూడా బుక్స్ వేస్తాడు కాబట్టి అతను వచ్చి నా అకౌంట్ వేసుకుంటాడు అన్నమాట. సో అలా అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తారు. అలాగే మెమరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పి ఒక జాయింట్ వెంచర్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం మెమరాండమ్ని. సో వీటన్ని అంటే ఇవన్నీ ఏంటంటే మనకి ఇక్కడ మేజర్గా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ మెయింటైన్ చేస్తే, లేదు ఒకతనే మెయింటైన్ చేస్తే, లేదు ఇద్దరు వ్యక్తులు కనుక మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది అని. రైట్? సో ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ ఓవర్వ్యూ ఏంటంటే మనకి జస్ట్ జాయింట్ వెంచర్షిప్ బిజినెస్ అంటే ఏంటి, దానికి పార్ట్నర్షిప్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కనుక ప్రిపేర్ చేయాలంటే మనం ఏ మెథడ్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ రెఫర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఆ 1x1 మెథడ్ నుంచి మనం ఒక్కొక్క మెథడ్ని తీసుకొని నెమ్మదిగా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. అంటే ఎక్కువ థియరాటికల్ కాకుండా థియరీని తగ్గించి సింప్లిఫై చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడతోటి ఈ వీడియో అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.